భారతీయ జనతా పార్టీలో నిన్న మొన్నటి వరకు ఒకటి నుంచి పది వరకు మోదీనే మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తొమ్మిది అంకెలు మిస్ అయిపోయాయి ఇప్పుడు మోదీ ఒకటిలో ఉన్నారు రెండో స్థానంలో గడ్కరీని పెట్టాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి ఇంతవరకు అంతర్గతంగా ఉన్న డిమాండ్లు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వస్తున్నాయి మోదీని తీసేసి గడ్కరీని పెట్టాలని ఆర్ఎస్ఎస్కు సూచనలు వెళ్తున్నాయి ఈ కారణంగా బీజేపీలో ఏదో జరుగుతోందన్న భావన పెరుగుతోంది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ అంటే అభివృద్ధికి ప్రతీక ఆయన ప్రధానమంత్రి అయితే దేశానికి మహర్దశ పట్టినట్లేనని ప్రచారం చేశారు దానికి తగ్గట్టుగానే మోదీ ఎన్నికల ప్రచార సభల్లో చాలా పెద్ద పెద్ద హామీలే ఇచ్చారు ఎక్కువగా అభివృద్ధి గురించి చెప్పేవారు కానీ నాలుగున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడేం జరుగుతోంది ఆయన ఇప్పుడు ఏ ఎన్నికల ప్రచార సభ పెట్టినా దేశాభివృద్ధి పైన కానీ రైతుల సమస్యల పైన కానీ రాఫెల్ డీల్పై కానీ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై కానీ తాను సాధించిన విజయాలపై కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు ఆయనంతా కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎగతాళి చేయడానికే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఇప్పుడు రాహుల్ను ఇలా ట్రోల్ చేయడం వల్ల నరేంద్ర మోదీ ఏం సాధిస్తున్నారనే సందేహం బీజేపీ నేతల్లో ప్రారంభమైంది కానీ అది అంతర్గతంగానే ఉండేది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇది బహిర్గతం అవుతోంది మోదీని సాగనంపాలనే వారి వాయిస్ బీజేపీలోనే బయటకు వస్తోంది మొట్టమొదటిసారి మోదీని సాగనంపి ఆ స్థానంలో నితిన్ గడ్కర్ని పెట్టాలనే డిమాండ్ మహారాష్ట్ర బీజేపీ నేతల నుంచి వినిపించింది మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న బీజేపీ నేత కిషోర్ తివారీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతలకు బహిరంగంగానే ఈ డిమాండ్ వినిపించారు మోదీ షా నియంతృత్వ వ్యవహారాల కారణంగా బీజేపీ పరిస్థితి ఘోరంగా మారిపోయిందని తివారీ అంటున్నారు వారిని తప్పించి గడ్కర్ని అందరం ఎక్కించకపోతే ఆశలు పెట్టుకోవడం దండగంటున్నారు మోదీ షా రైతు వ్యతిరేక విధానాల కారణంగానే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైందని తివారీ చెబుతున్నారు నిజానికి ఇది బయటకు వచ్చిన వాయిస్ అంతర్గతంగా బీజేపీలో మోదీ షాలపై తీవ్ర అసంతృప్తి ఉంది ఏకపక్ష నిర్ణయాలతో నియంతృత్వ పోకడలతో మిత్రపక్షాలను దూరం చేసుకున్నారన్న భావన ఉంది మహారాష్ట్రలో శివసేన దూరం కావడానికి కూడా అమిత్ షా మోదీల వ్యవహార శైలే కారణమని అక్కడి బీజేపీ నేతల నమ్మకం శివసేనతో పొత్తు లేకపోతే అధికార వ్యతిరేకత కారణంగా మహారాష్ట్రలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందన్న ప్రచారం జరుగుతోంది ఈ కారణంగానే బీజేపీ నేతలు బయటపడుతున్నారు అశోక్ తివారి తనంతట తానుగా ఈ మాట అన్నారని ఎవరు అనుకోవడం లేదు ఆయన ఆర్ఎస్ఎస్ వర్గాలను సన్నిహితుడు ఆర్ఎస్ఎస్కు బీజేపీలో అత్యంత సన్నిహితంగా ఉండేది నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి అత్యంత ఇష్టమైన నేత కూడా పడిపోతున్న మోదీ పాపులారిటీ ప్రభావం బీజేపీపై పడకుండా ఉంటే నితిన్ గడ్కరీని తెర మీదకు తీసుకురావడమే మంచిదన్న అభిప్రాయం ఆర్ఎస్ఎస్ వర్గాల్లో ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి